మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలను చూసి వాటిని విశ్లేషిద్దాం. ఫస్ట్ V6 నుంచి వస్తున్నటువంటి వెలుగు పేపర్ చూద్దాం. వెలుగు రెండు అంశాలు ప్రధానంగా తీసుకుంది. ఒకటి, నిన్న ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి నిర్మల్లో కేసీఆర్ ఎన్నికల ప్రచార సభ జరిగింది, అదొకటి ప్రధానంగా తీసుకుంది. రెండోది, ఏపీలో కృష్ణా తర్వాత ఉభయ గోదావరి జిల్లాల్లో చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సభలు ఇటు కేసీఆర్నే టార్గెట్ చేశారు. ఆ పాయింట్ ఒకటి హైలైట్ ఉంది. మిగతా పత్రికలు కూడా దాదాపు ఆ వార్తలు ఎక్కువగా తీసుకున్నాయి. ఎవరెవరు ఏం రాశారు చూద్దాం. వెలుగు జిల్లాకు వస్తా లెక్క తెలుస్తా అన్నటువంటి బ్యానర్తో సీఎం కేసీఆర్ నిన్న నిర్మల్లో చేసినటువంటి కామెంట్ని తీసుకుంది. ముఖ్యంగా నిర్మల్లో ఆయన రెవెన్యూ అంశాలు, తర్వాత ఈ భూములకు సంబంధించినటువంటి పంచాయతీల గురించి ఎక్కువ ప్రధానంగా మాట్లాడారు. కేబినెట్తో పాటు జిల్లాలకు వచ్చి క్యాంపులు పెడతా, భూముల పంచాయతీలు సెటిల్ చేస్తా అని చెప్పారు. సీఎం స్వయంగా జిల్లాలకు వచ్చి మొత్తం చీఫ్ సెక్రటరీ తర్వాత మొత్తం కేబినెట్ని తీసుకొచ్చి జిల్లాలో కూర్చొని ఈ భూముల పంచాయతీని తేలుస్తా అని చెప్పారు. దేశమే ఆశ్చర్యపోయేలా కొత్త రెవెన్యూ చట్టం తెస్తాం, 1.5-2 ఏళ్లలో ఆదిలాబాద్ కాశ్మీర్లా చేస్తా. బీజేపీ వాళ్లకు ఎలక్షన్ రాగానే హిందూ ముస్లిం పాకిస్తాన్ గుళ్ళు గుర్తొస్తాయి. దేశ ప్రధాని ప్రజలను విడదీస్తారా నిర్మల్ ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ అంటూ ఆ వార్తను తీసుకుంది వెలుగు. తర్వాత వెలుగు ఇంకొక స్టోరీ రాసింది, ప్రచారం ముగిసేది రేపే. రేపు సాయంత్రం 5 గంటల వరకే ఈ ఎన్నికల క్యాంపెయిన్స్ ఉంటాయి. ఇక 5 గంటల తర్వాత మైకులన్నీ బంద్ అవుతాయి. దానికి సంబంధించి ఇప్పటివరకు సైలెంట్గానే క్యాంపెయిన్, పెద్ద లీడర్ల సభప్పుడే సందడి, చివరి దశలో కనిపించని మోడీ రాహుల్. నేడు వికారాబాద్లో కేసీఆర్ సభ, రేపు శంషాబాద్లో అమిత్ షా మీటింగ్ అంటూ వార్తను తీసుకుంది వెలుగు. చంద్రబాబు నాయుడు సంబంధించి ఆంధ్రాలో కేసీఆర్ పెత్తనం ఏంది అనే బ్యానర్తో నిన్న చంద్రబాబు నాయుడు కృష్ణా తర్వాత ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించారు. ఆ పాయింట్ని ఆయన స్పీచ్ని హైలైట్ చేసింది. మనం లేకపోతే హైదరాబాద్ లేదు, ఏపీలో గొడవలకు జగన్ కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు, మా జోలికి వస్తే హైదరాబాద్ ఖాళీ అవుతుంది, వైసీపీ మేనిఫెస్టోలో అమరావతి లేదేం, మోడీ ప్రతి దాడికి జవాబిస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆ పాయింట్ని హైలైట్ చేసింది. తర్వాత నిజామాబాద్లో 9వ తేదీన అంటే రేపు రైతు ర్యాలీకి ఎన్నికల సంఘం అనుమతించింది. ఆ వార్తను తీసుకుంది. రైతుల అభ్యర్థుల అనుమానాలు నివృత్తి చేశాం, పోలింగ్ ఏర్పాట్లపై వారు సంతృప్తి చెందారు. నిజామాబాద్లో 8 గంటల నుంచి 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది అని చెప్పి సీఓ రజత్ కుమార్ చెప్పారు. తర్వాత నిన్న పెద్దపల్లి ఎల్లారెడ్డిలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఆయన కేసీఆర్ని టార్గెట్ చేస్తూ నిజాంలా మారాడు కేసీఆర్ అని చెప్పారు. కేసీఆర్ నిజాంను మించిపోయిండు అన్న బ్యానర్తో యోగి ఆదిత్యనాథ్ స్పీచ్ని తీసుకుంది వెలుగు. కాంగ్రెస్ టీఆర్ఎస్లకు ఓటేస్తే దేశ ద్రోహులకు ఓటేసినట్టే, వాళ్ళు దేశ వ్యతిరేక శక్తులతో కుమ్మక్కయ్యారు. ఎంఐఎంను కేసీఆర్ పెంచి పోషిస్తున్నాడు, మత ప్రాతిపదికన రిజర్వేషన్ల కుట్ర జరుగుతుందని చెప్పి ఆయన అన్నారు. నెక్స్ట్, ఈ కాన్స్టెన్సీ రివ్యూలో భాగంగా ఈరోజు వెలుగు వరంగల్ లోక్సభ కాన్స్టెన్సీ రివ్యూ తీసుకుంది. మెజారిటీ లెక్కల్లో గులాబీ పార్టీ, నాయకత్వలేమితో ఇబ్బందుల్లో హస్తం, నాన్ లోకల్తో బీజేపీ ప్రయోగం అంటూ వార్తను తీసుకుంది. తర్వాత ప్రచారంలో భాగంగా వడదెబ్బతో పవన్ కళ్యాణ్ నిన్న విజయవాడలో, గత 2 రోజుల నుంచి ఆయన విజయవాడలో ఉన్నారు. అక్కడ రామ్ చరణ్, సినిమా హీరో రామ్ చరణ్ కలిశారు, బాబాయ్ నీరసంగా ఉన్నారని చెప్పి ఆయన చెప్పారు. ఆ పాయింట్ని తీసుకుంది వెలుగు. ఈనాడు చూద్దాం. ఈనాడు సీఎం కేసీఆర్ సభల్ని 10 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ అన్నటువంటి బ్యానర్తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రశ్న వేసినటువంటి సీఎం పాయింట్ని హైలైట్ చేసింది. నల్లధనం తెస్తాన్నారు, ఏం చేశారని చెప్పి కంటిన్యూషన్లో పెట్టింది. నెక్స్ట్, ఫలితాలు ఆలస్యమైనా పర్వాలేదని చెప్పి సుప్రీంకోర్టుకి అన్ని విపక్షాలు 50% వివిప్యాట్లను లెక్కించాల్సిందే అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఆ పాయింట్ ఉంది. తర్వాత నిన్న వికారాబాద్ జిల్లా మన్నెగూడలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభ జరిగింది. అందులో గులాం నబీ ఆజాద్ తర్వాత కుంతియా విజయశాంతి వీరందరూ పాల్గొన్నారు. ఈవీఎంలని ట్యాంపర్ చేస్తున్నారని చెప్పి గులాం నబీ ఆజాద్ మాట్లాడారు. పారదర్శక ఎన్నికల కోసమే మేము వాటిని తెచ్చాం, మోడీ కేసీఆర్ లాంటి నేతలు వస్తారని ఊహించలేదు, యంత్రాలని ప్రభావితం చేసి ఫలితాలు మార్చేస్తున్నారని చెప్పి గులాం నబీ ఆజాద్ అన్నారు. ఆ పాయింట్ తీసుకుంది ఈనాడు. నెక్స్ట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి అమిత్ షా ఇంటర్వ్యూని తీసుకుంది. అమిత్ షా ఇంటర్వ్యూలో మళ్ళీ మోదీయే ప్రధాని అవుతారని చెప్పారు. ఆ పాయింట్ హైలైట్ చేసింది.
ఇప్పటికంటే ఎక్కువ సీట్లలో విజయం బెంగాల్, ఒడిస్సాలో ఊహించలేని సీట్లు వస్తాయని చెప్పారు. ఈశాన్యంలో ఈసారి రెట్టింపు స్థానాలు వస్తాయని చెప్పారు. యూపీలో ప్రభంజనమే 71 సీట్లు దాటిస్తామని చెప్పి అమిత్ షా అన్నారు. కేసీఆర్ సభకు సంబంధించి కేసీఆర్ ప్రధానమంత్రిపై చేసిన కామెంట్ని ప్రధానంగా తీసుకుంది అందరి జ్యోతి. ఇంత అధ్వాన్న ప్రధానిని చూడలేదు, మోడీ చిల్లర మెల్లర పీఎం అంటూ సీఎం చేసిన పాయింట్ తీసుకుంది. తర్వాత ఒక స్పెషల్ స్టోరీ రాసింది, ఓవరాల్గా దేశవ్యాప్తంగా బీజేపీ పరిస్థితి ఏంది, కాంగ్రెస్ పరిస్థితి ఏందంటూ దక్షిణాన దడదడ మోడీని మెచ్చని దక్షిణాది రాహుల్ వైపే మొగ్గు అంటూ తీసుకుంది. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ వికార మన నిర్మల్ సభని హైలైట్ చేసింది. దేశానికి దశ దిశ చూపిస్తా అన్న బ్యానర్తో సీఎం కేసీఆర్ స్పీచ్ని హైలైట్ చేస్తూ రాసింది. ఇవే ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఇంతకుముందు పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను చూసాం, వాటిని విశ్లేషిద్దాం మనతో చర్చలో. కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్ గారు మనతో ఉన్నారు. దయాకర్ గారు, నిన్న సీఎం కేసీఆర్ నిర్మల్ సభలో ముఖ్యంగా ఈ రెవెన్యూ తర్వాత ల్యాండ్ ఇష్యూస్ మధ్యలో బాగా చర్చకు వచ్చినాయి. తర్వాత ఒక మన సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి ఒక రైతు ఆవేదన చూసి సీఎం వెంటనే స్పందించి గంట లోపల ఆయనకి పరిష్కారం చూపించారు. నెక్స్ట్ డే ఇంకొక ఊరు అంతా చెప్పింది, ఆ ఊరికి కూడా కలెక్టర్ పంపించారు. సో నేను వచ్చేదాకా మీరు ఎవరిని ఒక్క రెండు నెలలు ఆగండి, ఎవరికి ఒక పైస ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎంఆర్ ఆఫీస్కి కూడా పోవాల్సిన అవసరం లేదు. జిల్లాలో వచ్చి క్యాంప్ పెడతా, క్యాబినెట్ చీఫ్ సెక్రటరీని తీసుకొచ్చి కూర్చోబెడతా, నెలకు ఒక జిల్లాకు పోయి జిల్లాలో భూ సమస్యలు పరిష్కరిస్తా అంటున్నారు. నిజంగానే కదా, చాలా ఇష్యూస్ ఉన్నాయి దీంతో, ఈ దెబ్బతోనన్న పరిష్కారం అయితే అనుకోవచ్చా? మొన్నటిదానికి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండేనా? 5 సంవత్సరాలు. ఎట్లా ఈ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఎవరుండే? కేసీఆర్ ఉండే. మరి ఎన్ని సంవత్సరాలు ఎందుకు కాలే? అంటే అది ప్రతిపక్షం తనే, అధికార పక్షం తనే అని. ఇప్పుడు ప్రతిపక్షం పాత్ర రైతు సమాజం నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోవడానికి చేస్తున్న ఒక ఎత్తుగడ తప్పితే ఈ 4 సంవత్సరాలు అవినీతి ప్రతిపక్షం చూపించలేదు, చెప్పలేదు. ప్రభుత్వం దృష్టి సోషల్ మీడియాలో రైతులు చేస్తున్న పెడుతున్న పోస్టులను చూసి ఆయన ఇప్పుడు స్పందిస్తున్నారు. దాదాపు 4,000 పైచిల్కి ఆత్మహత్యలు జరిగిన సంగప్ప గారు, మనం 10,000 పెట్టుబడి రూపాయలు ఒక ఎకరాకి అది సంవత్సరానికి ఇస్తున్నామని చెప్పుకుంటున్నాం, కానీ ఆత్మహత్యల ఘోష వినపడలేదు. నిన్న కూడా పాపం ఇద్దరు రైతులు జైల్లో. అంటే రైతు సమాజం నుంచి అసలు భిక్షాటన అనుకుంటా, రిజిస్ట్రేషన్కి సంబంధించి ఏదో వస్తే మేము అధికారులకు అవినీతి అధికారులకు లంచం ఇవ్వాలి, మీరు నాకు భిక్షమేయండి అని చెప్పిన ఒక వృద్ధ రైతులు అవి భూపాలపల్లి జిల్లాని. సరే మరి ఇది తెలియదా అంటే ఏ మూలకున్న వ్యక్తి మాట్లాడేది కూడా మాట్లాడి దాన్ని కౌంటర్ చేయగలుగుతున్నాడని అంటే సోషల్ మీడియాని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు, మీడియాను అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. పాలకులు ప్రజలకు దూరం అవుతుండ్రు అని చెప్పడానికి, ముఖ్యంగా ముఖ్య పదవుల్లో ఉన్న ముఖ్యమంత్రి లాంటి వాడు ఈ సమస్యలు తెలుస్తలేవు అని చెప్పడం అని అంటే నేను ఆశాస్పదమే. తెలుస్తాయి, ఇంటెలిజెన్స్తో తెలుస్తాయి. తను కూడా వ్యక్తిగతంగా కేసీఆర్ గారు ఏమి అన్పడ్గా ఉండి ఏదో చదవకుండా పేపర్లు చదవకుండా టీవీలు చూడకుండా ఉంటాడంటే నేను నమ్మను, ఎందుకంటే మనకు సాన్నిహితుడే కాబట్టి. కానీ ఇలాంటి సంఘటనలు ఎన్నికలప్పుడే మాట్లాడము, రైతులకు సంబంధించిన అంశాల్లో తను ఏదో అడ్వాన్స్గా ఉన్నట్టుగా చెప్పుకోవడం అనేది సమస్యగా మారుతుంది. ఇప్పుడు రెవెన్యూ రికార్డ్స్ కానీ లేకపోతే ల్యాండ్ రికార్డ్స్ కానీ భూపక్షాలను చేసినని చెప్తున్న ముఖ్యమంత్రి గారికి ఇక్కడ జరుగుతున్న అవినీతికి సంబంధించి తెలియదా? నేను చాలా సంఘటనలు ఎన్నోసార్లు మన మీడియాలకు ఉదహరించడం, 5 ఎకరాల భూమి ఉంటే 4 ఎకరాలకు రిజిస్ట్రేషన్ అవుతుంది, ఒక రికార్డ్స్ ఉంటాయి, ఇంకొక ఎకరం ఉండదు. ఈ ఒక ఎకరం కాడ బేరసారాలు జరుగుతున్నాయి. ఇది ఏ రకంగా, అసలు భూమి వాళ్ళది కాదు, ఈ సర్వే పేరు మీద బాగుపడుతున్న కొంతమంది అధికారులకు సంబంధించిన చర్చ పెట్టినప్పుడు అధికారులని అనుమానిస్తారని వాళ్ళు ఒకవైపు, మా అధికారులు చాలా నిజాయితీ పర్లేని వీళ్ళే ముక్తాయింపు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసేమో రైతుకు సంబంధించి, సరే ఆదిలాబాద్కు సంబంధించిన మంచిర్యాలకు సంబంధించిన రైతు విషయంలో అలా చెల్లే రోల్ కూడా వినాల్సిన అవసరం ఉంటుంది కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఒక తంతు నడుపుతున్నాడు. సరే అఫ్ కోర్స్ నేను ఒక మాట అంట, ఇప్పుడు భూమి రికార్డులకు సంబంధించి సర్వే అని అన్నారు, సర్వేకి సంబంధించి వచ్చిన ఎక్కడ మిగులు భూమి ఉన్నదని కనీసం తేల్చిండ్రా,
ఒక ఒక గ్రామ కంఠంలో కానీ ఒక మండల పరిధిలో కానీ లేకపోతే ఒక జిల్లా స్థాయిలో ఇవి బంజరు భూములు, ఇవి ప్రభుత్వ భూములు అనే రికార్డ్స్ లేవనుకో, ఇవి బంజరు భూములు, లేకపోతే ఇవి వక్ఫ్ భూములు, ఇవి ఈ భూములు, ఏడు రకాల భూములు, సర్ఫకాస్ భూములు, ఇవి ఏడు రకాల భూములు ఉన్నాయి. ఈ భూములలో నిజంగా పట్టాలేని లేకపోతే ఏంది మన అప్పుడు వెనకటికి రాసేది సాదా బైనామాలు రిజిస్ట్రేషన్ కాలే, అసలు కొంతమంది కబ్జాలో ఉన్న ఊరికనే వాటి వివరాలు ఎక్కడన్నా మనకు వచ్చినట్టు తెలిసిందా? తూతూ మంత్రంగా అదేదో చేసేసి వాళ్ళని రికార్డుల ప్రక్షాళనలో సాదా బైనామాలు అన్నిటి కూడా రాసేసి అన్ని జరగలే. నేను అంటున్నా మనకు తెలిసినవి జిల్లాలకు వచ్చి కూసుంటా కేబినెట్ తీసుకొస్తా, చీఫ్ సెక్రటరీ తీసుకొస్తా. అప్పుడు రెవెన్యూ మంత్రి ఎవరు? అప్పుడు మిస్టర్ డిప్యూటీ సీఎం గారు. ఆయనకు పాపం ఏం తెలుసు? ఆయన ఎందుకు ఆయన బదనాం చేసు? రెవెన్యూ అంటే ఎంత పెద్ద సబ్జెక్టు, పాపం నోట్లో నాలిక లేదు, ఆ విషయాల మీద అవగాహన లేదు, వారిని పెట్టుకుంటుంది. ఎందుకు మీ క్యాబ్ మీ ఎమ్మెల్యేలో తెలివి తక్కువలు తెలివికలు లేరా? ఎంతమంది ఉంటారు? చాలా పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. కానీ అట్లాంటి మరి వాళ్ళకి ఇచ్చేదానికి ఎందుకు పాపం ఆయనకు తెలియంది? హోమ్ కూడా ఉన్నట్టుంది ఇప్పుడు, హోమ్ అప్పుడు రెవెన్యూ అంటే మీకు బలహీనమైన ఒక పదాది దళంతో నువ్వు యుద్ధం చేస్తా అంటే ప్రజాక్షేత్రంలో నడవదు. అదే సమస్య ఇప్పుడు సైన్యాధిపతితో సైన్యం బలహీనంగా ఉండి సైన్యాధిపతి బాహుబలి అయినా కూడా పీకేది ఏముండదు. నేను నా అకార్డింగ్ టు మై నాలెడ్జ్ సైన్యం కూడా పదాది దళాలు కూడా చాలా బలంగా ఉండాలి. తెలంగాణ సంతృప్తిగా సంపుష్టిగా ఉన్న నాయకత్వం ఉన్నది. ఇలా చాలామంది మా పార్టీ నుంచి పోయిన మా అన్న లాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీకు ఎవరిని వినియోగించుకోలేరు కాబట్టి ఏదో మంత్రులకు ఎమ్మెల్యేలకు అనేది చెప్పండి సమస్యలు. ఇది ఇప్పటి వరకు అయిపోయిన తర్వాత కాదు, ఇప్పటి వరకు అయిపోయిన తర్వాత ఇక ఎక్కడ పోతుడు? ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాక ఇంకోటి ఏంటి, ఎంపీటీసీ జెడ్పీటీసీ అయిపోయినాక కథం. 4 సంవత్సరాలు కేసీఆర్ గారిని అనేటోడే లేడుగా. ఇక నువ్వేమైనా సరే నువ్వు మొత్తుకోవాల్సింది, ఆయన వినాల్సింది గరిగేంది. రైట్, కేమ మల్లేశ్ గారు, ఇన్ని రోజులు మీ గవర్నమెంట్ ఉండే కదా, మీ సమస్యలు ఎందుకు ఉన్నాయి అంటున్నారు? భూ ప్రక్షాళన 5 సంవత్సరాలే కాదు, స్వాతంత్రం వచ్చి ఈ భూ రికార్డులు సృష్టించిన నుంచి 70 సంవత్సరాల వరకు వివిధ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది. అందులో రకరకాలుగా కొన్ని రోజులు తోక పాస్బుక్లు ఇచ్చారు, కొన్ని రోజులు పహానీ చౌఫస్లా మీద నడిపించారు. విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఈ పట్టాదారు పాస్బుక్లకు వచ్చింది. 4.5 ఏళ్లలోనే అంత చేయాల్సినంత ఇది కాదు, 70 ఏళ్లలో జరిగింది. కనీసం ముఖ్యమంత్రి గారు ఒక రైతు కాబట్టి ఆ జరిగే లోపాలను, అందులో ఉన్న లోపాలను అన్నిటినీ గుర్తించిండు. ఎన్టీ రామారావు గారు పటేల్ పట్టువారి వ్యవస్థను రద్దు చేసిండు, మళ్ళీ పటేల్ పట్టువారి వ్యవస్థను తెచ్చారు. దీని మీద ముఖ్యమంత్రి గారు బాగా అవగాహన ఉంది కాబట్టి, స్వయాన ఆయన రైతు కాబట్టి దీన్ని ఒక రకమైన పరిష్కారం ఖచ్చితంగా దేవాలనే కృతనిశ్చయంతో చట్టాన్నే మార్చే ఆలోచన చేస్తా ఉన్నారు. రెవెన్యూ మంత్రి గారు అంటే ఇలా, రెవెన్యూ మంత్రి అంటే ఎగ్జాంపుల్ ఒక జిల్లా ఎస్పీ ఉంటాడు, ఏదన్నా ఒక ఉద్యమమో ఏదో ఒక ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, ఎస్పీ అయ్యే తుపాకీ బట్టి ఏం గాల్వాడు. రెవెన్యూ మంత్రి నాలెడ్జ్ ఉంటే చాలు ఆయనకు, దాని మీద అవగాహన ఉండి చేసే శక్తి సామర్థ్యం అంటే బుద్ధి బలమే కావాలి, కానీ లాటి పట్టే పని ఏమి ఉండదు, పెన్ను పెట్టి రాసేదేమి ఉండదు. కాబట్టి ఆయన నిరాడంబరుడు, కరప్టెడ్ కాదు, చాలా మంచి వ్యక్తి. అందుకని ముఖ్యమంత్రి గారు నమ్మి ఆయన రెవెన్యూ మంత్రిగా పెట్టిండు. అన్నింటికి కూడా ముఖ్యమంత్రి గారు బాగా లోతుగా అధ్యయనం చేపిస్తూ ఉండు, అధికారులతోటి, పొలిటికల్ లీడర్స్ తోటి, అందరితోటి. అది కరెక్ట్ అనుకుంది, ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంటుంది కాబట్టి ఆ చట్టాన్ని దేవాలనుకుంటుండు. తప్పకుండా ముఖ్యమంత్రి గారు చెప్పే విధానం చూస్తే చాలా బాగుంది, అది ఖచ్చితంగా అమలు చేసే విజన్, పట్టుదల ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి. రైట్ సార్, ఇంతకుముందు సీఎం కేసీఆర్ రెవెన్యూ భూ ప్రక్షాళన గురించి మాట్లాడుతూ జిల్లాకు వచ్చి కూర్చుంటా అని చెప్పారు కేసీఎం. ఆ మాట గురించి మా చర్చించే మనతో బీజేపీ నుంచి శ్రీధర్ రెడ్డి గారు వచ్చారు. శ్రీధర్ రెడ్డి గారు నిన్న కేసీఆర్ 2 అంశాలు మాట్లాడారు. 1, భూ ప్రక్షాళన కోసం నేను జిల్లాకు వస్తా, కేబినెట్ అంతా తీసుకొచ్చి కూర్చుంటా అని చెప్పారు. ఇక భూ పంచాయతీలన్నీ సెటిల్ చేస్తా అని చెప్పారు. 1. 2, మోడీ ఇంత అధ్వానం ప్రధానమంత్రిని ఎక్కడ చూడలే అన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారికి నోటికి ఎంత వస్తుందో మాట్లాడడం అలవాటు అయిపోయింది. ఎందుకంటే పోయిన 5 సంవత్సరాల్లో మీరు చూడండి, ఈ భూముల ప్రక్షాళనకు సంబంధించి ధరణి అని చెప్పారు, ఏదో చెప్పారు, తర్వాత ఒకరోజు అందరు కలిసిపోయి వాళ్ళ వాళ్ళ భూములు డిక్లేర్ చేసేయాలని చెప్పినారు, గ్రామ సభలు అని చెప్పినారు, మొత్తం కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తా అని చెప్పినారు, కొత్త పాస్బుక్లు ఇస్తా అని చెప్పినారు,
వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లలో ఇదే కొత్త ముచ్చట చెప్పడం అనేది ఏందో నాకు అర్థం కాలేదు. మొన్న ఒక రైతు ఈ రకమైనటువంటి అవకతవకలు ఉన్నాయని చెప్తే కొద్దిసేపు ఫోన్ తమాషా చేసి దాన్ని ఆధారంగా తీసుకొని మొత్తం రెవెన్యూ శాఖను తిట్టారు, అందరినీ తిడుతూ ఉన్నారు. ప్రధానమంత్రి గారి గురించి వచ్చినప్పుడు అధ్వాన ప్రధానమంత్రి అని చెప్పేసి మాట్లాడడానికి ఆయనకి ఏమారవుతుందని చెప్పేసి, ఒకటేంటంటే ఇంతకంటే అధ్వాన ముఖ్యమంత్రిని ప్రపంచంలోనే మనం చూడడం ఎక్కడ కూడా, ఎందుకంటే ప్రజల్లోకి ఓన్లీ ఎన్నికలప్పుడు సవాలుగా మాత్రమే వస్తున్నాయి, ఆయన ప్రజల్లోకి ఎన్నికల సభలకు ఓట్ల కోసం మాత్రమే వస్తున్న, మిగతా సమయంలో ప్రగతి భవన్లో ఫామ్ హౌస్లో వండుకునేటటువంటి సెక్రటరీ రానటువంటి కుటుంబ పాలన నడిపేటటువంటి వందల కోట్లు ఉన్న వాళ్ళకి రౌడీలకి కబ్జాదారులకి గుండాలకి టికెట్లు ఇచ్చి వాళ్ళ ప్రజల మీదకి ఎమ్మెల్యేలు అందరూ ఓట్లు వేయించుకోవాలనుకుంటే అత్యంత అధ్వాన ముఖ్యమంత్రి మీకు ఎక్కడైనా ఉదాహరణ కావాలంటే తెలంగాణలో మీకు దొరుకుతారు. మీరు రాజకీయ పరమైనటువంటి ఏ రకమైన కామెంట్లు అయినా చేయొచ్చు, విమర్శలు చేయొచ్చు, కానీ వ్యక్తిగతంగా ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈ రంగం మాట సరికాదు. భూముల ప్రక్షాళనకు సంబంధించి ఇవాళ నిజంగా తెలంగాణ ప్రజలు ఓటేయాల్సి వస్తే 100% టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయాల. కొత్తగా ఆ మధ్య రెవెన్యూ ప్రక్షాళన, మొత్తం భూముల ప్రక్షాళన, ఎవరు భూములు వాళ్ళకే మేము వారికి సరిగ్గా రాస్తామని చెప్పేసి గ్రామాల్లో పెద్ద ఎత్తున అవినీతికి తెరలేపారు. వాళ్ళ భూమి వాళ్ళకు వాళ్ళ పాస్బుక్లో రాయాలంటే పైసలు ఇచ్చే ప్రయత్నం తీసుకొచ్చారు, ఒకరి భూమికి ఇంకోటి రాసినారు, ఇవ్వకుండా సరిగ్గా వాటికి మళ్ళీ డబ్బులు ఇవ్వలేదు. ఈ రకంగా కుటుంబాల మధ్య కూడా చిచ్చిపెట్టినటువంటి ఘనత ఈ కేసీఆర్ వాళ్ళ టీఆర్ఎస్ పార్టీకి దక్కుతుంది, ఈయన ప్రభుత్వానికి దక్కుతుంది. కాబట్టి అందుకే రెవెన్యూ వ్యవస్థ రెవెన్యూ డిపార్ట్మెంట్ ని రద్దు చేస్తారు రావు, కానీ ఇంట్లో ఎలుకలు దూరినాయి అని చెప్పేసి ఇల్లుగాల పెట్టుకునే సందంగా రెవెన్యూ శాఖ అనేది ఎన్ని సంవత్సరాల బట్టి ఉంది వాళ్ళు కేసీఆర్ గారు, లేకపోతే ఏం పెట్టాలి కల్వకుంట్ల శాఖ అని పెట్టాలి, నాకు అర్థం కాలేదు. రెవెన్యూ శాఖ తీసిపెట్టేసి ఈ రాష్ట్రంలో కల్వకుంట్ల శాఖ ఆ రకంగా మార్చు, ఇప్పుడు వెనకడికి తుగ్గు వాళ్ళని చెప్పేసి మనకు నచ్చకపోతే అన్ని మార్చుకుంటూ పోతే మరి ప్రజలు మారుస్తారనే విషయం. శ్రీధర్ రెడ్డి గారు బీజేపీలోరు కాబట్టి మోడీ గారి గురించి మాట్లాడుతూ ఉంటాడు. ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి గారి మొక్కు గురించి కామెంట్ చేస్తాడండి ప్రైమ్ మినిస్టర్ గారు, అది అలా అయ్యమ్మకు అలా అమ్మకు పుట్టిన బిడ్డ ముఖ్యమంత్రి గారు, లేకపోతే తయారు చేసుకొని అతుకు పెట్టుకోలేదు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి శ్రీధర్ రెడ్డి లాంటివాడో ఇంకెవరో ఇంకెవరో ఓ కాన్స్టిట్యున్సీ స్థాయి లీడరో పడొచ్చో పడిరాకనో మాట్లాడితే అది వేరు ముచ్చట. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎంత ఉండాలి, రాష్ట్ర సమస్యలు, దేశ సమస్యలు, ప్రజల సంక్షేమం, దేశం ఎటుపోతుంది అనే విషయాలలో మాట్లాడాలి, కానీ దిగజారి మాట్లాడింది ప్రధానమంత్రి గారు. ఇవాళ రెవెన్యూ శాఖ విషయానికి వస్తే ఇంకోటి శ్రీధర్ రెడ్డి గారు అన్నారు రౌడీలకు డబ్బున్నోళ్ళకు, అదే ఇది ప్రజాస్వామ్యం. ముఖ్యమంత్రి గారు నామినేట్ చేస్తలేడు ఎంపీలను ఎమ్మెల్యేలను, ఎన్నికలల్లో ప్రజలల్లో పోయి గెలిచి రమ్మంటుండు. ఆయన చేసేది మంచి పని కాబట్టే ఇవాళ 70-75% ప్రజలు ఆయనకు పట్టం కడతా ఉన్నారు. రెవెన్యూ శాఖ విషయానికి వస్తే మనం చూస్తుండగా తహసీల్దారులు ఉండ్రి, తర్వాత మండలాలు పెట్టారు ఎన్టీ రామారావు గారు, మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ తహసీల్దారులు పెట్టారు, డిడిఓలు అనేది డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ అనేది ఇప్పుడు సిఇఓలు అని పెట్టారు. దాని పరిపాలన సౌలభ్యానికి అనుగుణంగా చెయ్యాలనే ఆకాంక్ష ముఖ్యమంత్రి గారి. వెనకడికి పటేల్ పట్టువారి ఉండగా పాపం శ్రీధర్ రెడ్డి గారు అర్బానా మరి రూరల్ తెలియదు, పానీలు రాసేది, భూమి శిస్తు కట్టుకునేది, భూమి శిస్తు కట్టలేకపోతే రైతులను ఒంగబెట్టి ఇంట్లోకెళ్ళి బిందెలు చెంబులు గుంజుకపోయిన దాఖలాలు నేను చూసిన 30-40 ఏళ్ల క్రితం. దాన్ని రాను రాను కాలానికి అనుగుణంగా ఈ రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు దానికి నిర్వచనం చెప్పి రెవెన్యూ అంటే ఆదాయం, దాన్ని అదే పేరు ఉంచుదినా వద్దా అనేది ముఖ్యమంత్రి గారు రాత్రికి రాత్రికి ఏం నిర్ణయం తీసుకోడు, ప్రజలకు ఒక మాట నడుస్తాడు, దాన్ని మంచా చెడ్డా బాగా దాని మీద విశ్లేషించి స్వయాన ముఖ్యమంత్రి గారికి ఈ భూ రికార్డుల మీద రెవెన్యూ శాఖ మీద బాగా అవగాహన ఉంది కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తొద్దు. స్వాతంత్రం వచ్చినాక ఇన్ని రోజులకు కూడా ఈ సమస్య పరిష్కారం కాకుంటుంటే మంచిది కాదా అని ఆయన నడుము కట్టిండు, దానికి ప్రజలు ఆమోద ముద్ర వేస్తారు. రైట్, ఇక ఇది అయిపోయి రెవెన్యూ గురించి మాట్లాడడం అయిపోయింది. మళ్ళీ నేను సేమ్ 16 ఎంపీలతో దేశానికి దశా దిశ చూపిస్తానని చెప్పి నిన్న కూడా అన్నారు దయాకర్ గారు. ఇది ఒక అరిగిన రికార్డే, ఈరోజు రేపు రెండు రోజులు ఉంటుంది, ఈ డైలాగ్ రెండు రోజులు ఉంటుంది, ఇవాళ రేపే కానీ
ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది అని అంటానికి ఇప్పుడు గులాం నబీ ఆజాద్ గారు ఈరోజు అన్నారు, మీరు అది పెట్టలేదేమని ట్యాంపర్ చేస్తున్నారని పారదర్శక ఎన్నికల కొరకే ఈ పెట్టినామని. ఇది ఇప్పుడు నేను కూడా మన V6 ద్వారా ఏంటంటే ఈ రెండు రోజులు ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్లు చాలా గట్టిగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది, కానీ ఆ పరిస్థితి లేదు. మనం చెప్పిన వాటిని కూడా పట్టించుకోవట్లేరు వాళ్ళు. మనకు ఇప్పుడు అభ్యర్థి ఎవరైతే ఉంటారో లేకపోతే పార్టీ నుంచి ఎలక్షన్ కమిషన్కి ఏ తరహా సూచనలు ఇస్తామో వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. ఎక్కడైతే పోలింగ్ జరుగుతుందో అక్కడ జామర్లు పెట్టమని అంటున్నాం, ఎక్కడైతే స్ట్రాంగ్ రూమ్స్ ఉంటాయో అక్కడ జామర్లు పెట్టమని అంటున్నాం. వాళ్ళు వాటిని పట్టించుకుంటున్నట్టుగా అయితే లేదు. గతంలో ఇదే గగ్గోలు పెట్టినాం, పెట్టలేరు. అది చేస్తారో చెయ్యరో జరుగుతాయో జరగో పక్కన పెట్టండి, పోయి ఒక అనుమానం ఉన్నది ఆడ. పెట్టకుంటే ఎందుకు ఉంటున్నారు అసలు? వెబ్ క్యామ్ పెట్టమంటే ఎందుకు పెట్టట్లేరు? ఎవరు ఏ ఓటు వేసిందో తెలుసుకునే హక్కు ఉన్నది కదా. ఈ పరిస్థితి మరీ దిగజారిపోతుంది అన్నప్పుడు సరే అది ఒక చర్చ. ఇప్పుడు 16 ఎంపీలు వస్తే ఏమంటారు? మొత్తం దేశానికి దిశ నిర్దేశం చూపిస్తే ఇప్పుడు ఆశ్చర్యపోయేలా పాలన చేస్తాం. 14 ఇప్పుడు లేవా? 14 ఇప్పుడు ఉన్నాయి కదా, ఇక 3 కదా లేని. ఈ మూడిట్లలో కూడా ఒక ఆయన ఆయననా, ఎవరు ఎంఐ వాళ్ళకు మిత్రుడేనా? ఇక ఉన్నది ఒకటి నందల్లయ్య గారు, ఒకటి బండారు దత్తాత్రేయ గారు. ఈ ఇద్దట్లో బండారు దత్తాత్రేయ గారు కూడా ఎప్పుడు కూడా టీఆర్ఎస్ చెప్పి కొంచెం కలిసే ఉండే, ఏదో ఇప్పుడు పంచాయతీ పెట్టుకుంటే ఎన్నికల కొరకు. కానీ ఇక ఒక్క ఎంపీయే కదా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నది, ఆ ఒక ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు పోయిండ్రు, ఆయన పని కూడా ఖతమైపోయింది. ఈ 16 వస్తే ఎవరు మరి ఎవరు వీరు దేశాన్ని పరిపాలించి చూపించిందంటే ఎవరు ప్రధానమంత్రి? ఒక ఆయనేమో వాళ్ళ కొడుకు ఏమో నేను మయ ప్రధానమంత్రి అవుతాడని చెప్తాడు, నేనే నాకు సంబంధం లేదు, నేను నాకు అవకాశం నేను తీసుకోవాలనుకోవట్లేదు అని ఆయన అంటాడు. పోనీ నీకంటే పెద్ద స్టేక్ హోల్డర్స్ ఉన్నారు కదా అవతల అందరు కూడా, మాయావతి అయినా లేకపోతే అఖిలేష్ అయినా మమతా బెనర్జీ అయినా ఇదంతా కూడా. ఇది ఒక ఫేక్ చర్చ జరుగుతుంది ఇక్కడ, ఈ తెలుగు మీడియాలో జరుగుతుంది, తెలుగు మీడియా పేపర్లలో ఫ్రంట్ పేజీలు వస్తుంది, కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి కూడా ఉండదు. దేశంలో దేశ రాజకీయాల్లో జరుగుతున్నది ఏంటిది? మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ నడుస్తున్నది, మీన్స్ కాంగ్రెస్ వర్సెస్ దాంట్లో తగ్గుతున్నామా అని పోతున్నారు. వీళ్ళు ఇన్ని రోజులు బీజేపీ చేసిన ప్రతి నిర్ణయాన్ని సమర్థించకపోతే వీళ్ళు ఏదో ఇంకా కొత్త తరహా చూపిస్తారు అనుకుంటుంటే 70,000 టీఎంసీలు ఇదంతా బీజేపీ కూడా తీసుకుందాం, దేశాన్ని దశ దిశ చూపిస్తాం, 16 సీట్లు ఇవ్వండి అంటున్నారు. 16 సీట్లతోటి దేశానికి ఎట్లా దశ చూపిస్తారండి? కీలక పాత్ర పోషిస్తారు వినేవాళ్ళు ఏదో అయితే చెప్పేవాళ్ళు. కేంద్రంలో కీలక పాత్ర పోషి కీలక పాత్ర అంటే మరి మిగతా ఒకవేళ అవే సీట్లు పక్కన తమిళనాడులో ఉన్నాయి, పక్కన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, లేకపోతే ఆయన పేరు రెండు పట్నాయక్ ఉన్నాయి, మమతా బెనర్జీకి ఉంది, వాళ్ళందరూ కూడా దేశానికి దశా దిశ చూపిస్తే ఒక ఆయన లెఫ్ట్, ఒక ఆయన రైట్, ఒక ఆయన సౌత్, ఒక ఆయన వేస్ట్ చూపిస్తారా? ఇవన్నీ ముందు తెలంగాణ రాష్ట్రానికి చూపించమని చెప్పండి. హైదరాబాద్లో సరిగ్గా మంచినీళ్ళు రోడ్లు ఇవ్వమని చెప్పండి. ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడాలి. కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ దేశానికి దశా దిశ చూపించే స్థాయిలో టీఆర్ఎస్ కానీ కేసీఆర్ గారి పార్టీ కానీ లేదు. ఓన్లీ పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నారు. ఇది సాధ్యమయ్యే పని కాదు. ఇప్పటికే నిజామాబాద్లో, సికింద్రాబాద్లో, మిగతా చాలా చోట్ల కూడా అభద్రతా భావంతో ఉంది. కాబట్టి మళ్ళీ కొత్త తీసుకొస్తున్నారు. కారు లేదు 16 లేదు, ఏం వచ్చేటి లేదు. మా దయాకర్ బాయ్ చెప్పినట్టు ఈవీఎంల జోలి ఆడరాక మధ్యలో ఓడా అన్నట్టు. కాంగ్రెస్ పార్టీలో 16 ఒకటి అందుకునే ప్రశ్న లేదు. ఇవాళ కేంద్ర మంత్రిగా చేసిన బలరాం నాయక్ గొగ్గోలు పెడతా ఉండు మీడియా ముంగట. కాంగ్రెస్ వాళ్ళు ఒక్క సీటు గెలుస్తారండి చెప్పమనండి. ఒక్క సీటు ఎవడన్నా డబ్బులు ఉన్నోడిస్తే డమ్మిగానికి టికెట్ ఇవ్వమంటే ఇచ్చే పరిస్థితి కాంగ్రెస్లో మొదలైంది. ఇవాళ ఎవడన్నా పైసలున్నోడు ఉండి ఆ పిసిసి ప్రెసిడెంట్కు సూట్ కేసు పంపిస్తే ఆడ ఒక డమ్మిగానే పెడతారు. అంత దిగజారిపోయింది కాంగ్రెస్. ఈవీఎంలు కేసీఆర్ గారు తెచ్చినారు, కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. కాంగ్రెస్ గారు అధికారంలో దౌర్భాగ్యం స్థితిలో కొట్టుమిట్టాడుతుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కారణం రాష్ట్ర నాయకత్వం. వార్డు మెంబర్ గెలవనోడు వర్కింగ్ ప్రెసిడెంట్లు, వార్డు మెంబర్ ఇలా కేటీఆర్ గారు వార్డు అది వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటే రాష్ట్రాన్ని జుట్టేస్తా ఉండు. ప్రజలు ఆయనకు జేజేలు వలుకుతావురు. ఆయన పోతే ప్రజలను ప్రభావితం చేయాలి. కాంగ్రెస్ లో ఉన్న అసొంటి వాళ్ళని కూడా పెట్టి మంచో నిజా పక్కకు కూర్చుండబెట్టి కొద్దిగా తీసినట్టు తీసారు కాంగ్రెస్ పార్టీలో. ఎవరు మాట్లాడతారు? ఎంత దౌర్భాగ్యం అండి. ఏముంది? ఒక్క సీటు గెలిచే పరిస్థితి లేదు. కేంద్ర మంత్రి చేసిన బలరాం నాయక్ ఆవేదన వెళ్ళిపుచ్చిండు. మాట్లాడడానికన్నా ఉండాలి ఈవీఎంలో. ఇంకొకటి శ్రీధర్ రెడ్డి గారు చెప్తారు బీజేపీ పార్టీ కాబట్టి బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఏముందండి? ఒక్క ఎమ్మెల్యే
సాగు తప్పి కన్ను లోట పోయినట్టు ఒక ఎమ్మెల్యే గారు గెలిచారు. ఏ ఎంపీ గెలుస్తాడు ఇప్పుడు? నిజామాబాద్లో బీజేపీ గెలుస్తుంది, ఛాలెంజ్ చేద్దాం నేను శ్రీధర్ రెడ్డి గారు. సికింద్రాబాద్తో సహా 16కు 16 ఎంపీలు టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. కేసీఆర్ గారి నాయకత్వం పట్ల తెలంగాణ ప్రజలంతా సికింద్రాబాద్ రోజు ప్రచార సభలు కాంతి చేసుకుంటారు. మీరు రోజు ఎమ్మెల్యేలు పోతే, 7 వస్తలేరు ఎక్కడికన్నా పోతే, ఈ అభ్యర్థిని పట్టుకొని పోతే కిషన్ రెడ్డి గారికి ఉన్న మిగతా అభ్యర్థులకు పోలిక అండి. నా ఉద్దేశం ఏంటంటే ఈయన ప్రజాసేవ ముందు, కిషన్ రెడ్డి గారి అనుభవం ముందు, కిషన్ రెడ్డి గారి మెచ్యూరిటీ ముందు మీరు నిలబడిన అభ్యర్థులకు ఏం అర్హతుందని చెప్పి ప్రజలు అడుగుతా ఉన్నారు. కాబట్టి అట్లనే ఉంటుంది. సీనియర్ జర్నలిస్ట్ అది మేము ప్రశ్నిస్తాము, అది చెప్తాము. నిర్ణయించుకోమని చెప్పి ప్రజలలో సికింద్రాబాద్ లో ఇన్ని రోజులు పనిచేసిన నాయకులే లేరు, కాబట్టి వారసులను తీసుకొచ్చి పెట్టినారు. దాని కూడా మాట్లాడుకోవాలి కదా మీరు. సంస్థాగత అంశాల్లో సరే మల్లేశం గారు నాకంటే సీనియర్, సరే దాని మీద నాకు కొంత అవగాహన తక్కువ. కానీ ఈవీఎంల మీద తను మాట్లాడేది మాత్రం నేను దాంట్లో సైంటిస్ట్ ను కాబట్టి 18 పిటిషన్లు కనుక బయట పడితే, ఇప్పుడు మా పున్నలక్ష్మి గారు లెక్క పెట్టిండ్రు, చాలా మంది ఒక 10 లెక్క పెట్టిండ్రు. అంటే మా ఎందుకు లెక్క పెట్టరా నాయన అంటే, స్ట్రాంగ్ రూమ్లు ఇప్పటికీ 18 పిటిషన్లు అట్లా ఉన్నాయి, 18 ఎలక్షన్లకు సంబంధించిన ఈవీఎంలు అట్నే స్టోరేజ్లో ఉన్నాయి ఇప్పటివరకు. సరే మనం ఏంది న్యాయ వ్యవస్థను ప్రశ్నించలేము, దానికి మనకు ఆ రైట్ లేదు కాబట్టి. కానీ ఇప్పుడు 4 నెలలు దాటుతున్నది, 3 నెలలలోపే ఒక నిర్ణయం జరగాలి వాస్తవానికి అయితే. కానీ ఈవీఎం ట్యాంపర్ కావట్లేదని అంటే ఇవాళ వారు కాదు బాధ్యత, ఈసీని నేను చేయాలి. కానీ నాకు ఈవీఎం ట్యాంపర్ కాదు అని చెప్పి ఇప్పుడు ఈసీ కనుక ఛాలెంజ్ చేస్తే, నాకు ఎలక్షన్కు పోయిన ఈవీఎం నాకు పదే పదే ఈ చర్చను తీసుకుపోయి మీరు ఓటర్లను డిమోరల్ చేస్తారేమో అనిపిస్తున్నారు. ఓటర్ ఓటుకు అసలు ఒకటి సంగప చాలా మంచి క్వశ్చన్, ఓటర్ ఓటుకు భద్రత లేనప్పుడు ప్రజాస్వామ్యంలో ఓటు విలువ లేనప్పుడు ఎందుకు చెప్పండి నాకు. ఇప్పుడు నువ్వు వేసిన ఓటు నీకే పడుతుందా లేదా అని తెలియనప్పుడు అదే వీవీప్యాట్ లెక్క పెట్టుంటే నోరు మూసుకొని కూర్చుంటారు కదా. జయాకర్ భాయ్ అదృష్టం బాగలేదు, ఏదో గుమ్మడికాయంత ధనం కన్నా గురిగింజంత అదృష్టం ఉండాలని ఆయనకు ఆ దిశ లేదు. ఎమ్మెల్యే అయితే ఓటు వల్లనే అది దగ్గర సైంటిస్ట్ అయిపోయారు ఇప్పుడు దగ్గరకు వచ్చి ఓడిపోతా ఉండే వ్యక్తిగతంగా. మొన్న కరీంనగర్ లా చదువుకున్న వాళ్ళందరూ కర్రు కాల్చి బాధ పెట్టారు ఓటు వేయకుండా. 19 సీట్లలో కాంగ్రెస్ పార్టీ కూడా గెలిచింది కదా, 11 రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, అది చెప్పి దీన్ని తప్పించుకోలేదు కదా. తెలంగాణ ఒక్కదాన్నే రైట్. శ్రీధర్ రెడ్డి గారు 16 ఎంపీల దశాదిశ మార్చడమే కాకుండా ఖచ్చితంగా 16 గెలుస్తామని ధీమా వాళ్ళతో, ఎందుకంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలిచినారు, తర్వాత 13 మంది పోయినారు, మొత్తం 101 అయింది ఇప్పుడు. కాబట్టి ఎమ్మెల్యేలు మా వాళ్ళు ఖచ్చితంగా మేమే గెలుస్తామంటారు అని రాష్ట్రం అంతా కూడా. ఇప్పుడు రంజీ మ్యాచ్ ఆడడం వేరు, ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడడం వేరు. ఇది పార్లమెంట్లో పార్లమెంట్ ఎన్నికలు, ప్రధాని ఎన్నుకునేటువంటి ఎన్నికలు బేసికలీ. కాబట్టి కేసీఆర్ గారికి కానీ ఆయన పార్టీకి కానీ దీంట్లో స్టేక్స్ లేవు. పోయినసారి 14 మంది ఉంటే ఏం చేసినారో వాళ్ళు చూసినారు. అయినా ఒకటి మా మల్లేశన్న కానీ మిగతా అందరూ కూడా కొంత వీళ్ళందరికీ వేరే వ్యాధి ఏదో వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. మొన్ననే అక్కడ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు ప్రతిపక్షాలకు సంబంధించి, ఆయనకు చదువుకున్న వాళ్ళు పట్టభద్రులు అన్నీ ఆలోచించగలిగే వాళ్ళందరూ కూడా, సమాజాన్ని ప్రభావితం చేసే వాళ్ళందరూ కూడా ఓటేసి టీఆర్ఎస్ పార్టీని ఓటించినారు. 3-4 నియోజకవర్గాలు దాంట్లో కవర్ అయి ఉంటాయి. ఎక్కడ మీరు టీచర్స్ బేసికల్లీ సమాజానికి దిశానిర్దేశం చేసేవాళ్ళు అన్ని చోట్ల వీళ్ళు ఓడిపోయినారు అంటే ప్రజల యొక్క నాడి మీకు అర్థమవుతా ఉంది. ఒకటి వీళ్ళ మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఇవాళ నిజామాబాద్ మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి, వేరే అక్కర్లేదు. కవిత గారు అంత బ్రహ్మాండంగా గొప్పగా పనిచేసి ఉంటే మీరు అప్పుడు భూసేకరణప్పుడు ఇక్కడ వేరే ప్రాజెక్టులకు సంబంధించి ఎంత నిర్బంధంగా మీరు వివరించినా కానీ ప్రజలు ఊరుకున్నారు.
ఎన్నికల్లో అవకాశం వచ్చినప్పుడు చూడండి, 124 మంది పైగా రైతులు ఇవాళ వాళ్ళు పోటీ చేస్తున్నారు, ఏ పార్టీ మద్దతు తీసుకోవట్లేదు. రేపు సంఘటితంగా వాళ్ళ శక్తి చూపించడానికి చొరవ పెడతా ఉన్నారు. అంటే ముఖ్యమంత్రి గారి కుమార్తెకు వ్యతిరేకంగా రాష్ట్రంలో 124 మంది రైతులు పోలీస్ నిర్బంధాల మధ్యలో వాళ్ళు నామినేషన్ చేయాలంటే కూడా పోనీ పరిస్థితుల్లో కూడా వచ్చేసారంటే మీకు పరిస్థితి అర్థమవుతలేదా? మీరు ధనబలంతో 100 కోట్లతోటి ఖర్చు పెట్టి జనాల్ని తీసుకొచ్చి సభలు పెట్టి మోదీని తిట్టి మరొకరు తిట్టి మరొకరు తిట్టి అంతా బాగుందనే ఫీలింగ్ క్రియేట్ చేసి అన్నీ మేనేజ్ చేద్దామనే స్థితికి మీరు వచ్చారు. తప్పితే వాస్తవానికి మల్లేష్ గారు గారు మరి మీకు తెలుసో తెలియదు, కానీ మీరు డౌన్ లెవెల్లోకి పోండి ఒకసారి. చాలామంది నేను ఒకటే ప్రశ్న ఇస్తున్నా చివరిగా, ఇవాళ అక్కడ గడ్డం రంజిత్ రెడ్డో మన్నె శ్రీనివాసరెడ్డో వేమిరెడ్డి అండ్ నరసింహరెడ్డిగో లేకపోతే ఇక్కడ సాయి కిరణ్ యాదవ్ వీళ్ళందరూ కూడా సమాజానికి ఏం సేవ చేసినారు? రాజకీయంగా ఎక్కడ పోరాటాలు చేసినారు? ఏ దగ్గర నీళ్లు లేకపోతే, ఎక్కడ భూముల పట్టాలు లేకపోతే, వికలాంగుల కోసమో వెనుక వర్గాల కోసమో అట్లీస్ట్ కామన్వెల్త్ లాగా వారిలాగా 30 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్నారా? ఎక్కడ పనిచేశారు? నేను మీరు అర్హత అంటే మీరు నన్ను అన్నయ్యారు. ఏం అర్హత అంటే నామినేషన్ చేయడానికి ఉండే టెక్నికల్ అర్హత కాదు నేను అన్నది. ప్రజా జీవితంలో 8 సంవత్సరాలు ప్రజలు అంచనా వేస్తారు. కాబట్టి టికెట్లు ఇచ్చేటప్పుడు పార్టీ జెండా మోసిన ఎంతమందికి మీరు టికెట్లు ఎందుకు ఇవ్వలేకపోయినారు? టీఆర్ఎస్ పార్టీలో నాయకత్వం లేకనా? అంటే మేమేం చెప్తుంది నడుస్తుంది, ఎవరికి ఇచ్చిన చేస్తున్న అహంకారమా ఏంటి అడుగుతాం? లేకపోతే డబ్బే ప్రధానము, డబ్బుతో గెలవచ్చినటువంటి ధీమాన ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సార్ లేదు, కారు లేదు, 16 లేదు, ఆ 16/10 కూడా వచ్చే పరిస్థితి లేదు, అధ్వానంగా పరిస్థితి. నిజామాబాద్ లో మీరు చాలా ఆశ్చర్యకరమైన ఫలితం చూస్తారు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అడుగుతాం. బ్రదర్ చెప్పినట్టు నిజామాబాద్లనే కొత్త కాదు, గతంలో నల్గొండ జిల్లా నల్గొండ లోకసభకు కూడా 450 మంది నామినేషన్ లేచారు. ఎస్ఎల్బిసి ఇక్కడ కృష్ణా జిల్లాల సమస్య కారణం ఏంటి? ఉన్నప్పుడు వేసారు, వేస్తే ఏ ఫలితాలు రావాలనో అవే వచ్చినాయి. నిజామాబాద్లో టీవీలలో చూసినాం, మనం అన్నిట్లలో చూసినాం, కవిత గారు ఎన్నోసార్లు పసుపు బోర్డు గురించి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేశారు, ఎన్నోసార్లు పార్లమెంట్లో ఆ ప్రశ్న మీద లేవనెత్తారు. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే, కావాలని ఇయ్యలేదు. ఆమె అడగడంలో తప్పు లేదు, మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. ఆమె పసుపు బోర్డు కొరకు ప్రయత్నాలు చేశారు, ఇవ్వలేదు. అది కేంద్ర ప్రభుత్వంలో పరిధిలో ఉన్నది, ఇవ్వలేదు కాబట్టి ఆ సమస్య పరిష్కారం కాలేదు. ఇవాళ మీరు అంటారు ఆయనకి ఎందుకు ఇచ్చారు టికెట్, ఈయనకి ఎందుకు ఇచ్చారు, ఎల్ఏకి ఎందుకు ఇచ్చారు, మల్లయ్యకి ఎందుకు ఇచ్చారు అని. టీఆర్ఎస్ పార్టీ నామినేట్ చేయలేదు వాళ్ళని ఎంపీలుగా, ప్రజాక్షేత్రంలోకి పార్టీ అభ్యర్థిగా కేసీఆర్ గారు టికెట్ ఇచ్చి ప్రజలకు పంపిండు. రేపు వాళ్ళకి ప్రజలు ఓట్లు వేస్తారా వేయరా చూస్తాము. 10 కూడా గెలువ 6 కూడా గెలువ టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో ప్రత్యామ్నాయం. ఇప్పుడు అసలు బీజేపీ గురించి మాట్లాడడానికి ముఖ్యమంత్రి గారు నోటితో అనడానికి ఇంతకుండా కాంగ్రెస్ పరిస్థితి మల్లేజన్ ఏమన్నాడు, కాంగ్రెస్ పార్టీలో సూట్ కేసు ఇస్తే టికెట్లు ఇచ్చిన మీరు అంటారు కదా, మరి ఇక్కడ సూట్ కేసులో టికెట్ ఇచ్చింది కదా, ఏ సూట్ కేసు లేని వాళ్ళు లేడా? మీరు వరంగల్లో పసులూరు దగ్గర లాంటి సామాన్లు ఇస్తే గెలిపించింది ప్రజలు గెలిపించారు. ఇవాళ కూడా రంజిత్ రెడ్డి గెలుస్తాడు. మీరు ఏ సిద్ధాంతం ఏ వ్యవహారాన్ని పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు మాట్లాడి బయటకు వచ్చినో అదే నడుస్తుంటే మీరు సమర్థిస్తున్నారు. ఒకటి, ఇక్కడ ఫ్లోరైడ్ సమస్య ఉండి తీవ్రంగా ఉంది కాబట్టి రైతులు బయటకు వచ్చినారు. ఇవాళ పసుపు బోర్డు ఒక్కటే కాదండి, అక్కడ పూర్తి స్థాయి నిర్లక్ష్యం. ఇవాళ భోజన్ ఎర్రజొన్నల గురించి కేంద్రం డబ్బులు ఇస్తే మీరు ఊరంతా చెప్తారా? ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉండే 20 సార్లు చెప్తుండే ఏడిపోయినా కానీ బోధన్ షుగర్ ఫ్యాక్టరీ మీ మీ యొక్క చేతిలో ఉండే కదా, మరి ఆమె అత్యంత శక్తివంతమైనటువంటి నాయకురాలు కదా, ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ్యమంత్రి గారు బోలా శంకర్ రెడ్డి వేస్తే సంతకం పెడితే ఎగిరిపోవాల్సిందే కదా, ఎందుకు చేయలేదు అడుగుతా ఉన్నారు. నిజామాబాద్ రైతులు అంటే గోపం ఎందుకు అడుగుతా ఉన్నారుకోండి మీరు ఏమన్నా ఒక మాట చెరుకు రైతులు అంటే ఎవరు ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కోపం.
నీవే సిద్ధాంతం తోనే కాంగ్రెస్ ను వీడినావో ఆ సిద్ధాంతాన్ని సమర్థించకు. నిజామాబాద్ లో కూడా ఇప్పుడు రైతులు కోరుకున్నట్టు బ్యాలెట్ పెట్టుంటే కొంత ఇంకా తీర్పు తెలిసేది, కానీ సరే అదొక చర్చ. ఇప్పుడు వాళ్ళు 16 అనేది ఒక మైండ్ గేమ్ మొదలు పెట్టింది అంతే, 16కు 16 గెలవాలని. కానీ ఇవాళ ఎవరు ఎన్ని పార్టీలు అనేది జనరల్ సర్వేలు చెప్తున్నాయి కదా, 8-9 సీట్లలో కాంగ్రెస్ పార్టీ ముందున్నది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు 16 గెలవకపోతే వాళ్ళ రాజకీయ అస్తిత్వమే ప్రమాదంలో పడితేటుంది, బార్గెనింగ్ కెపాసిటీ. అరే నువ్వు రేపు మోడీ ఇవాళ నీకాడ 14 ఉన్నాయి చేయబట్టి నేను ప్రేమతో చూస్తాడు, రేపు నీకాడ ఏం లేకపోతే నీతీష్ అవతల కొడతాడు కదా, రేపు ఇది ఉంటేనే కాంగ్రెస్ ఒక జాతీయ నాయకుడిని పోటీ చేయబెడుతున్నారు వాళ్ళు. నిజామాబాద్ థర్డ్ పొజిషన్ కాదు ఫోర్త్ పొజిషన్, డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు. రాహుల్ గాంధీకి దగ్గర ఇంట్లో కూర్చున్న మండ వెంకటేశ్వర ఇంటికి సీఎం పోయి ఎన్నికల పోతుంది.